मुख्यमंत्री अगर 7 సంవత్సరాల తర్వాత అంబేద్కర్ గారు గుర్తురావడం సమాజంలో అధికారిక వర్గాలైనటువంటి దళితులు గుర్తురావడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం ఆహ్వానించదగ్గ విషయం 7 సంవత్సరాలకైనా నిద్రలేసి ఈ సమాజంలో దళితులు ఉన్నారు ఆ దళితుల కొన్ని మనం చేయాల్సిన పనులు బాకీ ఉన్నాయి అని గుర్తుకు తెచ్చుకొని ఒక అడుగు ముందుకు వేసినందుకు స్వాగతిస్తా ఉన్నారు వారు మాట్లాడుతూ ఒక మాట చెప్పినారు మా శ్రీమతి శోభ గారు చెప్పిండ్రు శోభ గారు ఏం చెప్పినా కరెక్టే చెప్తది ఆ శోభ చెప్పింది కాబట్టి నేను దళిత మంది ఇవ్వాలని అనుకుంటున్నాను ఆమె చెప్పింది కాబట్టి అది సక్సెస్ అవుతుందని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పింది మీకు మా శోభక్కకి స్వాగతం కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదే శోభక్క దళితని సీఎం చేయొద్దని చెప్పిందా అదే శోభక్క దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చుడు తప్పని చెప్పిందా శోభక్క ఈ దళితులకు దళిత బంధు హుజూరాబాద్లో ఇమని చెప్పింది నిజమే అయితే మిమ్మల్ని ఆశీర్వదించింది కరెక్టే అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు దళితుని తొలి తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్తే దానికి శోభక్క ఆశీర్వాదం లేదా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలనేటువంటి మీ మాటకి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి ఆకాంక్షకి మా శోభక్క ఆశీస్సులు లేవా లేకపోతే ఆ రెండింటికి ఎందుకు లేవో ఒక్కసారి చెప్పాలి మేము ప్రతిసారి ఆరోపించినట్టు చంద్రశేఖర్ రావు గారు చేసే ప్రతి పని టిఆర్ఎస్ పార్టీ అంటేనే కుటుంబ పార్టీ కుటుంబ పాలన అని మేము చెప్పినటువంటి మాటని ముఖ్యమంత్రి గారు మరొకసారి నిరూపించింది ఎందుకంటే దళిత మేధావులు అనేక మంది ఉన్నారు ఈ సమాజంలో దళితులు ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు సమాజంలో పనిచేసినటువంటి రిటైర్డ్ జర్నలిస్టులు రిటైర్డ్ జడ్జిలు అనేక మంది రిటైర్డ్ అయినటువంటి ఎంపీలు పార్లమెంటేరియన్లు అసెంబ్లీలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు మీకంటే ముందు ఎమ్మెల్యేలు గెలిచిన అనేక మంది దళిత మేధావులు పెద్దలు ఉన్నారు వాళ్ళు ఎవరితో కూడా మీరు చర్చించలేదు మీరు ఎవరితో చర్చించారు హుజూరాబాద్లో విజయం రావాలని మీ శ్రీమతితో చర్చించారు అంటే మేము ఆరోపించినట్టు మీ ఆలోచనలన్నీ మీ కుటుంబం చుట్టూ మీ చుట్టూ ఆ నలుగురు చుట్టే తిరుగుతున్నాయి ఆ నలుగురికి ఇంకొకరిని కొత్తగా మీరు యాడ్ చేసారు తప్ప ఏం కొత్తదని లేదు ఇందులో దళిత మంది ఇస్తా అంటే ఎవరెవరో గీకుడు గాళ్ళు గాకుడు గాళ్ళు అరుస్తా ఉన్నారు కరుస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి ఏ ఎమ్మెల్యే దళిత బంధుని వ్యతిరేకిస్తలేడు ఏ ఎంపీ దళిత బంధుని వ్యతిరేకిస్తలేడు అందరూ అడుగుతుంది ఏంటంటే హుజూరాబాద్ కంటే ముందు ఉప ఎన్నికల్లో జరిగినటువంటి నియోజకవర్గాలు హుజూర్ నగర్ కానీయండి దుబ్బాక కానీయండి నాగార్జున సాగర్ కానీయండి గివిడ్ని ఎవిడినైనా పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుంటే బాగుంటుండే మీరు పుట్టిన సొంతూరు మీరు పుట్టినటువంటి సొంత గడ్డ నేను అనేక దఫాలు చెప్పారు నా చర్మ మొలిచి చెప్పులు కుట్టించుకుంటే సిద్దిపేట జిల్లా ప్రజలకు నేను రుణం తీసుకుంటాను ఇంకా సిద్దిపేటల ఈ దుబ్బాకల దళిత బంధు మొదలుపెట్టి ఉంటే ఇంకా బాగుంటుండే అనేది మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి సలహా సూచన ఈ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ దిశగా ఇనిషియేటివ్ తీసుకొని హుజూరాబాద్లో ప్రారంభించినటువంటి దళిత బంధును నెక్స్ట్ నియోజకవర్గం కింద దుబ్బాకని ఎంపిక చేసి ఈ నెల 20వ తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప కార్యక్రమానికి ఒక దైవ కార్యక్రమానికి ఒక మంచి పని చేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ దుబ్బాకకు వస్తూ ఉన్నారు వస్తున్నారనేది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ భగవంతుడు మంచి బుద్ధి మంచి ఆయుష్ నిండు నూరేళ్ళ వారు బతికేలాగా ఆశీస్సులు ఆ చిన్నజీయర్ స్వామి గారు ఇటు దుబ్బాకలో వెళ్ళబోతున్నటువంటి బాలాజీ వెంకన్న గారు అందించాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ దళిత బంధుని హుజూరాబాద్లో ఎట్లయితే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగస్తులకి అందరికీ 2 ఏళ్ళు ఇస్తానని చెప్పిండ్రు మాకు కూడా నెక్స్ట్ నియోజకవర్గం కింద దుబ్బాకని ఎంపిక చేసేలాగా వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ బాలాజీ వెంకన్నను మేము కోరుకుంటా ఉన్నాం ఆ బాలాజీ వెంకన్న దర్శనానికి విగ్రహ ప్రతిష్టకి దుబ్బాకకు వచ్చిన రోజు ముఖ్యమంత్రి గారు 2వ నియోజకవర్గం కింద లేదా వాసాల మరి మొట్టమొదటి నియోజకవర్గం అయింది ఆలేరు మొట్టమొదటి నియోజకవర్గం అయిందని అనుకుంటే 2వ నియోజకవర్గం హుజూరాబాద్ అయింది అనుకుంటే 3వ నియోజకవర్గం కింద మా దుబ్బాకని ఎంపిక చేయమని 2 చేతులు జోడించి ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇదేదో మేము వారిని తప్పుపట్టేందుకు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కాదు ఇది దుబ్బాక వెనుకబడినటువంటి ప్రాంతం సిద్దిపేటతోటి పోల్చినప్పుడు గజ్వేల్తోటి పోల్చినప్పుడు సిరిసిల్లతోటి పోల్చినప్పుడు మా దళిత కుటుంబాల జీవన స్థితిగతులు వెనుకబడినాయి అనేది 100కి 100% వాస్తవం మీరు చదివిన దుబ్బాక మీరు ఎదిగిన దుబ్బాక మిమ్మల్ని వెంచిన దుబ్బాకను గుర్తుపెట్టుకొని మొదటగా మీరు ఇచ్చిన మీరు దత్తత తీసుకున్న వాసాలు మరి ఆలేరులో కూడా కనీసం మరి మొత్తం మందికి ఇవ్వలేదు ఎంతమందికి ఇద్దరు ఆలేరులా 76 మందికి ఇద్దరు ఒక వాసాల మర్రిలో మరి కొత్త ఆలేరు నియోజకవర్గం ఇస్తారా అంటే గంతే ఇక ఒకరికి ఇచ్చి మర్చిపోతుంది ఇంకా మళ్ళీ ఊరికి ఆలేరు నియోజకవర్గంలో రాదు ఇక దళిత బంధు
అందుకని నేనేమంటున్నాను, మొదటి నియోజకవర్గం ఆలేరు, రెండవ నియోజకవర్గం హుజూరాబాద్ అయితే మీరు ఎట్లాగూ ఈ రెండు జిల్లాలు తిరిగిన తర్వాత మూడో జిల్లాగా మాకు వస్తున్నారు, ఎల్లుండో అవతల ఎల్లుండో 20 తారీఖు వస్తారనేది మాకు ఉన్నటువంటి సమాచారం. ఆ రోజు మా దళిత బంధుని దుబ్బాక నియోజకవర్గానికి మంజూరు చేయాలని, మంజూరు చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం. మా కోరిక నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు చదివిన గడ్డ రండి ఎంపీపీ గారు రండి మీరు చదివిన గడ్డ, మీకు చదువులు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఈ గడ్డ అనేక దళిత ఉద్యమాలకి అడ్డ దుబ్బాక. అట్లాంటి దుబ్బాకలో దళితులలో చైతన్యం ఎక్కువ ఉంది, దళితులు బాగుపడాలనే కోరిక నిజంగా మీకుంటే మా దుబ్బాకని ఎంపిక చేయమని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు చాలా మాటలు చెప్పారు. నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఒక అవకాశం వస్తే నేను ఒక దళితుని మార్కెట్ కమిటీ చైర్మన్ని చేసిన వాడు నా దోస్తు, మా సిద్దిపేట జిల్లాడు అని చెప్పారు సార్. మరి అట్లే మీరు చదువుకున్న దుబ్బాకలో మా దళిత బంధు కార్యక్రమాన్ని లేదా మీ దళిత బంధు కార్యక్రమాన్ని మా దుబ్బాకలో కూడా ప్రారంభించాలని అనౌన్స్ చేయాలని చెప్పి మేము మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే ప్రజలు ఏమనుకుంటారంటే ఒక హుజూరాబాద్ ఉప ఎన్నికలలో గెలిచినందుకు ముఖ్యమంత్రి గారు తప్పుడు ప్రామిసులు చేస్తూ ఉన్నారు, ఒక నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు లాంటి ఒక బక్కపలస్టాయనని గెలిచినందుకు ఇన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ఒక రకంగా అనుకోవడానికి ఆస్కారం ఇచ్చిన వాళ్ళ మైతం. మీకు చెడ్డ పేరు వచ్చిన మాకు కూడా ఇష్టం లేదు సార్, మా జిల్లా ఉంది కాబట్టి నీకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం, ఇక్కడ దళిత బంధును ప్రకటించాలని చెప్పి మేము ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దుబ్బాకలు కూడా చాలా మాటలు చెప్పిండ్రు సార్, ఆ మాటల గురించి మీరు వచ్చిన రోజు యాద్ చేస్తాం, గుర్తు చేస్తాం, దండం పెడతాం, దరఖాస్తులు ఇస్తాం. హుజూరాబాద్ ఉప ఎన్నిక అనేది రాకపోతే మీకు రాహుల్ బొజ్జా గారు ఇయ్యలేదు గుర్తుకొచ్చారు, స్మితా సబర్వాల్ గారు కూడా మెదక్ జిల్లా కలెక్టర్గా చేసిన తర్వాత మీ క్యాంపు కార్యాలయంలోకి తీసుకున్నారు సెక్రటరీగా. స్మితా సబర్వాల్ గారు ఈ జిల్లా కలెక్టర్ గారి కంటే పనిచేసే కంటే ముందు మీకు నిన్న యాదికి వచ్చినటువంటి బొజ్జా తారకం గారి పుత్రుడు రాహుల్ బొజ్జా గారు కూడా ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్గా చేసిండు. ఈటల రాజేందర్ ప్రశ్నించకపోతే, సమాజం నుంచి మీకు ప్రశ్నలు రాకపోతే స్మితా సబర్వాల్ గారిని తీసుకునే కంటే ముందే రాహుల్ బొజ్జా గారిని తీసుకోవాల్సి ఉండే. మీరు నిజంగా మీకు దళితుల మీద ప్రేమ ఉంటే, దళిత అధికారుల పట్ల మీ గౌరవం ఉండుంటే ఇదే ఉమ్మడి జిల్లా కలెక్టర్గా చేసింది కదా రాహుల్ బొజ్జా గారు కూడా. మరి ఆయన ఎక్కడో కనబడకుండా ఉన్నాడు, తెలవడం మీకు పరిచయం లేడన్న వ్యక్తి కాదు కదా. ఇయ్యాల సమాజానికి బొజ్జా తారకం గారు తెలియదా మీకు? బొజ్జా తారకం గారు అబ్బాయి రాహుల్ బొజ్జా గారిని తెచ్చి చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో పెట్టుకుంటున్నారని మాట్లాడిన మీరు, మేము చెప్పే కంటే ముందే స్మితా సబర్వాల్ గారిని తెచ్చుకునే కంటే ముందే రాహుల్ బొజ్జా గారిని తెస్తే ఈ విమర్శలు కాస్కారం ఉండకపోతుండే కదా. నేను పదే పదే అడిగిన తర్వాత, సమాజంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు పదే పదే అడిగిన తర్వాత రసమయకి 2 టర్మ్ ఇచ్చారు, దానికి క్యాబినెట్ హోదా ఇచ్చారు, పిడమర్దిలోకి ఎందుకు ఎస్సీ కార్పొరేషన్ రిన్యువల్ కాలేదు, ఎందుకు మాదిక సామాజిక వర్గాన్ని మీరు గుర్తిస్తలేరని మేము పదే పదే అడిగిన తర్వాత బండారు శ్రీనివాస్ అనేటువంటి హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడికి మీరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. మేము తప్పు పడతలేం, కార్పొరేషన్లను తప్పులు పడతలేం, విప్పులను తప్పులు పడతలేం, మంత్రులు ఎందుకు రావద్దు అని అడుగుతున్నాం మాదిక సామాజిక వర్గానికి, దళితులకు మంత్రి పదవులు ఎందుకు ఇయ్యారు అని అడుగుతున్నాం. ముగ్గురికి విప్పులు ఇచ్చినాం, ఇద్దరికి కార్పొరేషన్లు ఇచ్చినాం, 4 కేబినెట్ హోదా ఇచ్చినాం, గవెందుకు సార్? అసలు సీజల్ కేబినెట్లు వేయి, కేబినెట్ను రీషఫీ చేయి, 18 మందిని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకి మేము ఇచ్చినాం కాబట్టి చెప్తున్నాం సార్. భారతీయ జనతా పార్టీ ఇచ్చింది బోధించే కంటే ముందు ఆచరించమని స్వామి వివేకానంద గారు చెప్పినట్టు 27 ఓబీసీలకు ఇచ్చినాం, 12 దళితులకు ఇచ్చినాం, 8 గిరిజనులకు ఇచ్చినాం, 12 మహిళలకు ఇచ్చినాం, 5 మైనార్టీలకు ఇచ్చినాం. 27 + 12 దళితులు, 39 + 12 మహిళలు, 41 + 5 మైనార్టీలు, 46 + 8 గిరిజనులు, 54 ఇచ్చినాం. 70 మంత్రులు ఉంటే 54 బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మహిళలకి ప్రాతినిధ్యం కల్పించింది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నిజంగా మీకు దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే మీరే చెప్పారు కదా, తొలి తెలంగాణ శాసనసభ మొదటి సమావేశాల్లో చెప్పారు కదా, 185% మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉన్నటువంటి రాష్ట్రం మా తెలంగాణ గొప్ప రాష్ట్రం అని చెప్పారు. వారి విషయంలో మంత్రి పదవులు లేదు, చాలా మంది ఉన్నారు కదా, ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం చేసి వచ్చినటువంటి అనేక మంది మా తోటి విద్యార్థి సంఘాల నాయకులు నేను ఎమ్మెల్యేలుగా గెలిచి వచ్చారు కదా, ఒక్కొక్కరు 2-3 సార్లు గెలుచుకుంటూ వస్తారు కదా, వాళ్ళకి మంత్రి పదవులు
విప్పులు ఎందుకు, కేబినెట్ హోదాలు ఎందుకు, ఏకాఏకి కేబినెట్ మంత్రి పదవులు ఇవ్వని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన వారిని డిమాండ్ చేస్తూ ఎల్లుండి దుబ్బాకి వస్తున్నటువంటి 20వ తారీఖు రోజు దుబ్బాకి వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము సవినయంగా చేస్తున్నటువంటి అప్పీల్. ఇట్స్ నాట్ ఎ డిమాండ్, ఇట్స్ ఎన్ అప్పీల్. మీ మంచి మాట మీ నోటి నుంచి ముత్యాలు లాంటి మాట 3వ నియోజకవర్గం కింద దుబ్బాకను దళిత మందికి ఎంపిక చేసినామని మీరు ప్రకటించాలని మేము మనస్ఫూర్తిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అది జరగాలని కోరుకుంటున్నాం. జరగకపోతే దాన్ని ఉద్యమం రూపంలోకి మళ్ళిస్తామని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ మళ్ళీ చెప్తా ఉన్నాం, ఒక్క హుజూరాబాద్ లో గెలిచినందుకు మీరు ఇవి చేస్తున్నారనేటువంటి అపవాదం మీకు ఉండొద్దంటే హుజూరాబాద్ కంటే ముందు ఉప ఎన్నికలు జరిగిన దుబ్బాకలో మా పార్టీ గెలవలే, రఘునందన్ గెలిచిండు, బీజేపీ గెలిచిండు, అయినా నేను ముఖ్యమంత్రిని, 119 నియోజకవర్గాన్ని సమానంగా చూసుకోండి కాబట్టి మా సిద్దిపేటకి ఇస్తలేను, మా గజ్వేల్కి ఇస్తలేను, ఇక దుబ్బాక ఇస్తున్నా, వెనుకబడినటువంటి గడ్డకు న్యాయం చేస్తా అని ధైర్యంగా చెప్పండి ముఖ్యమంత్రి గారు. స్వాగతిస్తాం, సంతోషిస్తాం, దండం పెడతాం, ఓ శాలవాగా సన్మానం చేస్తామని చెప్పి మా దుబ్బాక నియోజకవర్గ దళిత ప్రజల పక్షాన, గిరిజనుల పక్షాన ముఖ్యమంత్రి గారిని సవినయంగా వేడుకుంటారు.